వెల్కమ్ టు బీఆర్ఎం మీడియా ఛానల్. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా గత రాత్రి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. ఈ యొక్క వర్షం కురిసినటువంటి ధాటికి జనజీవనం అనేది అతలాకుతలం అయిపోతుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే అనేక చోట్ల బ్రిడ్జీల మీద వచ్చేసి అనేక చోట్ల బ్రిడ్జీలు కూడా మీద వరద నీరు అనేది వస్తూ ఉండటం వల్ల వాహనదారులకు అంతరాయం కలుగుతూ ఉన్నది. జనజీవనం కూడా అతలాకుతలమైపోతున్నది. చూడండి, ఈరోజు మనం ఖమ్మం మున్నేరు ప్రాత బ్రిడ్జి మీద ఉన్నాము. ఒకసారి విజువల్స్ చూసినట్లయితే వరద అనేది ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. ఈ యొక్క వరదల తాకిడికి వాగులు వంకలు పొంగిపొరలటం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రయాణాలు కూడా చాలా ఇబ్బందిగా మారాయి. ఎవరూ బయటికి రావద్దు. గమనించండి, మనం ఖమ్మం మున్నేరు పాత బ్రిడ్జి మీద ఉన్నాము. ఇక్కడ గమనించినట్లయితే వరద నీరు అనేది చాలా తీవ్రంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి ఇక్కడ నివాస గృహాలను చూసినట్లయితే దాదాపుగా 70% నివాస గృహాలు అనేవి మునిగిపోయాయి. వరద పోటెత్తుతూ ఉంది. మున్నేరు పక్కన ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికి కూడా దాదాపుగా ఈ వరదల తాకిడికి మునిగిపోయింది. ఒకసారి విజువల్స్ గమనించండి. ఇక్కడ వరదలో ఇంటికి సంబంధించినటువంటి అనేక గృహోపకరణాలు కూడా ఈ వరదలో కొట్టుకొని వస్తున్నాయి. కొన్ని మూగజీవాలు కూడా ఈ వరదలో కొట్టుకు వచ్చి ఇక్కడ చిక్కుకున్నాయి. సార్, మాది మోతీనగర్, నాది మునిమిచ్చి కన్నారావు. మేము ప్లాట్ కొనుక్కున్నాం, ఇల్లు ఉంది, కరకట్ట కడతానన్నారు, కట్టలేదు, ఏం చేయలేదు. అప్పుడు పోవాడ అజయ్ గారు చెప్పారు కడతా ఉన్నారు, తర్వాత ఈ ప్రభుత్వం తెచ్చింది కట్టలేదు. ఎవరు చెప్ప, మాకు పునరావాసం కల్పించాలి తప్పనిసరిగా. మేము లక్షలు పెట్టి వెచ్చించి చేసుకున్నాం, కానీ మాకు అసలు ఏం లేదు. ఇంత బాధపడుతున్నాం, మొత్తం ప్రతిసారి మునుగుతుంది. కరకట్ట కడతా ఉన్నారు, ఇదన్నారు ఇదన్నారు. ఏటు కాడ దగ్గర ఉంది, ఏటు కాడ దగ్గర ఉన్న కనీసం అటు బ్రిడ్జి కడుతున్నారు, కానీ కరకట్ట కట్టట్లేదు. మాకు కరకట్ట కట్టకపోతే కొన్ని వేల కుటుంబాలు ఆగం అయిపోతారు. ఇప్పుడు ఈరోజు రోడ్డును పడ్డాం, తిండి లేదు, తిప్పలు లేదు. సంవత్సరం ప్రతి ఒక్కరు వస్తారు, ప్రభుత్వం వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రభుత్వంలో మాకేదో న్యాయం చేయాలి మీరు తప్పనిసరిగా. మాకు అన్యాయం చేయొద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారు, మేము చెప్పుకునేది ఇదే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దండం పెడతాం, మాకేదో సెట్ చేయండి కొద్దిగా. ఈ కరకట్ట కట్టడం చేయండి. కరకట్ట కట్టి మాకు కనీసం కొన్ని వందల కుటుంబాలు నిలబెట్టండి. పని 10 సంవత్సరం 2 సార్లు వస్తుంది, కానీ న్యాయం జరగ. చెప్పమంటారా? ఖమ్మం కాలువడ్డులోని మున్నేరు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ అనేక మంది నిర్వాసితులు వాళ్ళ యొక్క గృహాలని వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లు షెడ్లోకి వచ్చున్నారు. ఒకసారి మీరు విజువల్స్ గమనించినట్లయితే పరిస్థితి అంతకంతకు తీవ్రతరం అయ్యేటట్టుంది. వరద బీభత్సం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రోడ్లు దాదాపుగా బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వరద తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. త్రీ టౌన్ ఏరియాకి వెళ్ళేటువంటి మోతేనగర్ రహదారి కూడా దాదాపుగా మూసుకొని పోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోడ్డు మీదకి వరద బీభత్సం వస్తూ ఉన్నది. పోలీస్ సిబ్బంది కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి విపరీతంగా శ్రమిస్తున్నారు.
చూడండి, ఇక్కడ మున్నేరు పక్కనటువంటి పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చాలా పోటెత్తుతుంది. ఇక్కడ స్థానిక ప్రజల్ని, గృహాల్లో ఉన్న వాళ్ళని వరద నీరు ముంచెత్తడంతో స్థానిక యువకులు తెప్పల మీద వీళ్ళని ఇక్కడికి తరలించడం జరుగుతుంది, సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. మా గంట గంటకు వరద కూడా తీవ్రమైనటువంటి పోటెత్తడం అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ద్విచక్ర వాహనాలు కూడా నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో వాటి యజమానులు నీళ్ళలో నుంచి వాటిని ఎలా తీసుకొని వస్తున్నారు. ఇంత ఫోటింగ్ లేదండి ఈ సంవత్సరం, బాగా ఫోటింగ్ బీవిచ్చంగా లక్షలలో సామాన్లు కిరాయి ఉన్నోళ్ళు కానీ మామూలుగా ఇండ్లళ్ళు కానీ మొత్తం మునిగిపోయినాయి. మోతనగర్ 35వ డివిజను వచ్చారు, మామూలుగా చూశారు వెళ్ళిపోయారు. ఎవరు వచ్చినా చేసేదే ఉంది, వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు, పడవల మీద తీసుకొస్తున్నారు, మామూలుగా తీసుకొచ్చి వాళ్ళ శరీరం వాళ్ళు పడుతున్నారు. ఇళ్లలోని నిర్వాసితులందరూ కూడా తమ చూశారా, ఇప్పుడే గృహాలు వరద నీటికి ముంపుకు గురి కావటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి వారి సామాన్లని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. నీటిలో తడుస్తూ విలువైనటువంటి వాళ్ళ గృహోపకరణాలు తీసుకొస్తున్నటువంటి ఇక్కడ నిర్వాసితులను ఒకసారి గమనించండి. మా పేరు ఎస్కే హుస్సేన్ అండి, ఇక్కడ మోదీనగర్ మా కాలనీ వాసనం. ఈ గత ఇప్పుడు మాకు రాబట్టి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను సార్. ఇది పోయిన ఇయర్ ఈ ఇయర్ వచ్చింది, గత పోయిన ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ ఉద్యోగత ఎక్కువ ఉంది. మొత్తం మా కాలనీ మొత్తం బాగా మునిగిపోయింది, అన్ని వస్తువులు ఇల్లు ఉండే వాళ్ళకు మొత్తం చాలా డ్యామేజ్ లేని అది పరిస్థితి. దాన్ని కాకపోతే మాకు ఏదైనా కొద్దిగా స్పందించి దీనికి ఏదైనా చేయాలని మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి మేము అనేది చేశాము, అయినా కానీ స్పందించట్లేదు. గతంలో తుమ్మలేశ్వర గారు ఉన్నప్పుడు కూడా కరకట్ట చేస్తామని చెప్పారు, తెలియలేదు. ఈ గత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన కాబట్టి దాన్ని మేము స్పందించి చేయాలని అని కోరుతున్నాం మేము. అది గవర్నమెంట్కి ఏదైనా కొంచెం సాయంగానే మాకు రాజు పోటింగ్ అయితే అదే సార్. ఇప్పుడు మొత్తం పేరు పద్మనాభ సుధాకర్ రావు, మోతినగర్ ఈ వరద మోతినగర్ డౌన్. ఈ వరద బీభత్సం అనేది 2004 కన్నా ఇదే ఎక్కువ రావటం జరిగింది. గత సంవత్సరం వచ్చినా కూడా ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఇప్పుడు మొత్తం మోతినగర్ డౌన్లో ఉన్న ఇండ్లు మొత్తం పూర్తిగా గ్యాస్ బండలు అయితే, బట్టలు అయితే, చీరలు అయితే, బియ్యం అయితే మొత్తం ఇంట్లో సర్వస్వం మొత్తం కోల్పోయారు మోతినగర్ డౌన్లో. ఇప్పుడు దిక్కులేని పరిస్థితిలో మోతినగర్ డౌన్లో ప్రజలు ఉన్నారు. ఈ మోతినగర్ డౌన్ ప్రజల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణం ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయాలని, వీళ్ళకి పునరావాస కేంద్రం చేకూర్చాలని ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు తుమ్మలనాయసరావు గారికి మా మోతినగర్ డౌన్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇక్కడున్న కార్పొరేటర్ గారు కూడా ఇప్పటిదానికి ఇప్పుడే వచ్చిపోయారు, కొంత ఏర్పాటు చేస్తానన్నారు. వెంకట్రావు గారు కూడా ఉదయం నుంచి రాత్రి నుంచి ఇక్కడనే కార్పొరేటర్ గారు ఇక్కడే ఉన్నారు, వెంకట్రావు గారు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. దయచేసి తుమ్మలనాయసరావు గారు మా మోతినగర్ డౌన్ ప్రజలకి పునరావాసం కల్పించి వారికి భోజన వసతి చేపిస్తారని కోరుతూ నమస్కారం. ప్రజలందరూ చాలా ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు. తీవ్రమైన ఈ వర్ష తుఫాను వాతావరణంతో చాలా అందరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తీవ్రకరంగా ఉంది. అందుకే ప్రజలందరినీ ఆదుకోవాలని కార్పొరేటర్ గారు అండ్ సంస్థలో ఆదుకోవాలని కోరుకుంటున్నాము.
స్థానిక యువకులు ఇక్కడటువంటి నాయకులు తెప్పల ద్వారా నడవలేనటువంటి వికలాంగులు చిన్నపిల్లలు అందరినీ కూడా ఇక్కడ తెప్పల ద్వారా తరలిచ్చి వారికి సహాయం చేస్తున్నారు. ఒకసారి మనం ఈ వరదలో విజువల్స్ గమనించినట్లయితే నడవలేనటువంటి స్థితిలో స్త్రీలు పిల్లలందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ప్రకృతి బీభత్సవానికి డిఆర్ఎఫ్ టీంలు వచ్చాయి, డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ వచ్చాయి. వాళ్ళు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు, చాలా సేఫ్గా తరలిస్తూ అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని సురక్షితంగా తరలించడం జరుగుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, స్థానిక నాయకత్వం వారు కానీ, అలాగే స్థానిక యువకులు అందరూ కూడా ఇక్కడ వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారు, ప్రకృతి నివారణ బృందం వారు, స్థానిక యువకులు, ఇక్కడ నాయకులు అందరూ కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు, వారికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాలు కూడా నీటిలో మునిగిపోవడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియ వేగవంతమైంది. ఆల్మోస్ట్ చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రకృతి బీభత్సం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ స్థానికంగా కత్తులు, కొడవళ్ళు, గృహోపకరణాలు తయారు చేసుకునేటువంటి చూసినట్లయితే అన్నీ కూడా నీటిలో కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఇటువంటి ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు స్థానిక యువకులు, గవర్నమెంట్ సిబ్బంది అందరూ కూడా తమ వంతు సాయంగా అనేక ప్రయత్నాలు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క బీభత్సం నుంచి ప్రజల్ని బయటికి తీసుకువస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు. స్థానికంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, పాఠశాలలు, అలాగే ప్రాంతాలకు తరలించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడట్లయితే ఎవరిని నీటి దరిదాపుల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ వాళ్ళకు తగిన సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలు కూడా ఈ ప్రకృతి బీభత్సవానికి అతలకుతలమైపోతున్నాయి. స్థానికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అనేక మంది తమ గృహోపకరణాలు ఇవన్నీ కూడా కోల్పోవటం అనేది జరిగింది. ఇటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు చాలా పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. విజువల్స్ గమనించినట్లయితే కవిరాజనగర్ ఏరియా ప్రాంతంలో ఇక్కడ రెండు చెట్లు కూడా కూలిపోయి రోడ్డు పక్కన పట్టడం జరిగింది. రోడ్లపై వరద ముంచెత్తుతూ ఉన్నది. ఇక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి డివైడర్ మధ్యగా కూలిపోవడం అనేది జరిగింది. డివైడర్ కూలిపోయి వరద ఈ డివైడర్లోంచి ప్రవహిస్తూ ఉన్న రోడ్డుకి ఇరువైపులా ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ డివైడర్ మీద ఉన్నటువంటి రెండు చెట్లు కూడా కూలిపోయాయి. రోడ్ల మీదుగా వరద చాలా బీభత్సంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ డివైడర్ని కొంచెంగా తొలగించి వరద నీటిని అరికట్టడం కోసం ఇక్కడ డివైడర్ని కనుక తొలగించకపోయినట్లయితే వరద నీరు పోటెత్తి చాలా దుకాణాలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ డివైడర్ని తొలగించి ఈ రహదారిపై ప్రవహిస్తున్నటువంటి నీటిని అవతల పక్కకి లకారం వైపుగా పంపిస్తూ ఉన్నారు. ఇటు విజువల్ చూడాలి. ఇక్కడ గమనిస్తే చూడండి,
రోడ్డు మీద వరద చాలా దారుణంగా ప్రవహిస్తూ ఉన్నది. స్థానిక చైతన్య నగర్ ఏరియాలో ఈ చర్చి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో వరద పోటెత్తుతూ ఉంది. వరద అనేది ఈ డివైడర్కి పోటెత్తడం వల్ల మళ్ళీ వెనకకు వచ్చేసి ఇక్కడ స్థానిక చెప్పుల దుకాణం కావచ్చు, గ్రాండ్ ఫర్నిచర్ కావచ్చు, ఇక్కడ ఈ చర్చి ప్రాంతంలో కూడా నీళ్లు వెళ్తున్నాయి. ఇక్కడ డివైడర్ని కొంచెం తొలగించడం ద్వారా వరద నీటిని ప్రస్తుతం అరికడుతూ ఉన్నారు. విజువల్ ఇట్ అన్న ఇక్కడ చైతన్య నగర్ 10వ డివిజన్ ప్రాంతంలోకి వచ్చి వరద పోటెత్తుతూ ఉంది. దాదాపుగా ఓకే స్థానిక చైతన్య నగర్ కాలనీ ఏరియాలో న్యూవిజన్ పాఠశాల మరియు త్రివేణి పాఠశాల వెనక కూడా వరద బీభత్సం చాలా తీవ్రంగా ఉన్నది. ఇక్కడ డ్రైనేజీలు కూడా పొంగి పొరలిస్తూ ఉన్నాయి. వరద బీభత్సం చాలా ఉన్నది. ఈ వరద మొత్తం కూడా రోడ్ల మీదుగా ప్రవహిస్తూ వాహనాలకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇక్కడ డివైడర్ని కూడా తొలగించడం ద్వారా వరద నీటిని లకారం వైపు పంపిస్తున్నారు. ఇక్కడ డివైడర్ని కనుక తొలగించకపోయినట్లయితే వరద నీరు పోటెత్తి ఇంకా ప్రమాదం జరిగేటువంటి అవకాశం చాలా ఉంది.